షేక్ ఉమేన్ భాషా బీబీ జాన్ దంపతులకు నెల్లూరులో జన్మించిన మూడవ కుమారుని కథే ఇది. పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. ఇక చివరికి డాన్సుని నమ్ముకొని ముందడుగు వేశాడు. రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా కోసం బంగారు కోడి పెట్ట పాటకి తను ఎలాగైనా కొరియోగ్రఫీ చేయాలని ఒక డెమో చేసి పంపించాడట. దర్శకులు రాజమౌళి డెమో చూసి మెచ్చుకుని, మాస్టర్ ఈ సినిమాలో అవకాశం లేకపోయినా మనం నెక్స్ట్ ప్రాజెక్టులో కలిసి పనిచేద్దాం అని చెప్పారు. హలో సిరాజ్ భయ్య, నేను సౌదీ వచ్చేద్దాం అనుకుంటున్నాను భయ్య. సరే, నేను ఎలాగో ఇండియాకు వద్దాం అనుకుంటున్నాను, అప్పుడు కలిసి మాట్లాడదాం. పాపం, అనుకున్నవన్నీ జరగలేదు ఈ కుర్రాడికి. ఇండియాకి వద్దాం అనుకున్న సిరాజ్ మరణ వార్త విని ఈ కుర్రాడు ఎంతో కుమిలిపోయాడు. హలో, నేను నితిన్ మాట్లాడుతున్నాను మాస్టర్. మీ మగధీర డెమో చూశాను, చాలా బాగుంది. మా నెక్స్ట్ మూవీ ద్రోణాలో మీరు కొరియోగ్రఫీ చేస్తారా? కొన్ని రోజుల తర్వాత. రాజమౌళి దర్శకత్వంలో బన్నీతో రామ్ చరణ్తో మాస్టర్, మీ ప్రెగ్నెంట్ వైఫ్ పరిస్థితి బాగాలేదు, తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి. చాలా రిస్క్. ఆపరేషన్ చేసినా ఇద్దరిలో ఒకరు మాత్రమే బతుకుతారు. సార్, చరణ్ సార్తో ఒక్కసారి మాట్లాడాలి సార్, ప్లీజ్ సార్. చరణ్ గారు ఈరోజు మౌనవ్రతంలో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఐ విల్ కన్వే హిమ్. ప్రాబ్లం తెలుసుకున్న రామ్ చరణ్ గారు వెంటనే మౌనవ్రతం వీడి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషపడి, మాస్టర్ 350 రూపాయలు మాత్రమే కట్టండి, ఆల్రెడీ ఉపాసన మేడం గారు మీ బిల్లంతా కట్టేశారు. ఆ తర్వాత మాస్టర్ ఇక వెను తిరిగి చూడలేదు. జూనియర్ ఎన్టీఆర్తో అఖిల్తో జూనియర్ ఎన్టీఆర్తో విషాద వార్త. నెల్లూరులో తన తండ్రి చనిపోయాడన్న వార్త వినగానే ఒక్కసారిగా కుప్పకూలి. మెగాస్టార్ చిరంజీవితో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్తో చెన్నైలో ఇండియన్ మైకెల్ జాక్సన్ అయిన ప్రభుదేవాతో ధనుష్ హీరోగా నటించిన రౌడీ బేబీ రామ్తో ఇస్మార్ట్ శంకర్ క్రాక్ మూవీలో రవితేజతో
పుష్ప మూవీలో శ్రీవల్లి పాటతో చూపే బంగారం తలపతి విజయ్తో బీస్ట్ మూవీలో అరబిక్ కుత్తు, కిచ్చా సుదీప్తో రారా రక్కమ్మ. For the best choreographer, the award goes to Johnny Master. అయిపోతుంది అయిపోయింది నాకు ఇప్పుడు మత్తు కావాలి మత్తు కావాలి లేదు అని నిన్నలే నన్ను చూసి నవ్వెలే మరునాడు వందదే ఇక ఉన్న బోధని అన్న వీక్షణం తెలియనిదే సరిగను ఇప్పుడే నువ్వు నేను అనుమాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఏదో జరిగను ఒకళ్ళ ప్రేమ నీకు దక్కలేదని బాధపడకు, బానిస కాకు. ఒకళ్ళ ప్రేమ కంటే నిన్ను ప్రేమించే నలుగురు ప్రేమ చాలా ముఖ్యమైనది. ఓడిపోకు, చచ్చిపోకు, బతుకు. కొన్ని రోజుల తర్వాత వసే రావే. హా వస్తున్నానండి. సినిమా టైం అవుతుంది అక్కడ. అబ్బా పదండి. ఏ పక్క చెరు, స్మోక్ స్మెల్ వస్తుంది. అబ్బా చేంజ్. అదంటే అప్పుడులే, ఎందుకంటే నా లైఫ్ లో ఇంత మంచి వైఫ్ వస్తుందని తెలియక. సో లవ్ ఫెయిల్యూర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రేమించే వాళ్ళు దూరం అవుతే మనల్ని ప్రేమించే వాళ్ళు దగ్గర అవుతారు. ఇలా మా వైఫ్ లాగా.